రైతు సోలందరికీ నమస్కారాలు మనం వరి పంట నాటు వేసినాక ఇరవై ఐదు రోజుల సమయంలో మన వరి పంట యొక్క పిలుకలు పెరగాలి మరి దిగుబడి రావాలంటే మొదటిదా వేసే ఎరువులే చాలా ఇంపార్టెంట్ కావున తప్పకుండా రైతులందరూ ఇరవై ఐదు రోజుల సమయంలో ఈ ఉగ్జాలని పట్టలేడని తప్పకుండా వాడాల్సింది కోవడం జరుగుతుంది ఉగ్జాల్లో ఉన్న నత్రజని జింకు బోరా అనే పోషకాలు వేరు వ్యవస్థను వృద్ధి చెందించేసి మరి అధికంగా పిలుకలు వచ్చే విధంగా మరి అధికంగా వేరు వ్యవస్థ పెరిగే విధంగా చేయడం జరుగుతుంది కావున తప్పకుండా ఏ రైతు అయినా కానీ మొదటిదప పట్లర్ వేసేటప్పుడు దానిలో జింకు కానీ బోరాన్ కానీ కలుపుకొని వేసుకోవాల్సిందిగా కోవడం జరుగుతుంది జింకు బోరాన్ యూరియా వలన మనకి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది మరి అంత కాకుండా దిగుబడి అనేది పిలకలనే అధికంగా వచ్చేసి దిగుబడి పె పెరగడానికి పునాది అనేది ఇప్పుడే పడడం జరుగుతుంది మన స్వాల్ కంపెనీ ఉగ్జాలు వాడవలసిందిగా కోవడం జరుగుతుంది ఉగ్జాల్లో పది రకాల పోషకాలు ఉండడం జరిగినాయి పది రకాల పోషకాలు లభించడం వలన మనకి గాలులకు పంట అనేది పడిపోకుండా ఉండే విధంగా కాపాడడం జరుగుతుంది ఎప్పుడైతే పంట కోతకు వస్తుందో అప్పుడు ఎదురుగా ఈదురుగాలు వలన పంటను పడిపోవడం జరుగుతుంది ఉగ్జాలు వాడిన పంట ఎదురుగాలకు పడిపోకుండా నిలబడి ఉండడానికి ఆస్కారం ఉండడం జరిగింది కానీ తప్పకుండా ఉగ్జాలను పంట నాటు వేసినాక ఇరవై ఐదు రోజుల సమయంలో ఒకసారి మరి ముప్పై ఐదు నలభై రోజుల సమయం మరొకసారి స్ప్రే చేయవలసిందిగా కోరడం జరుగుతుంది ధన్యవాదాలు